అఖండ జాతకుడు నాలుగవ భాగం కీపాలుడు రాజకార్యాలు మానివేశాడు ఎవరిని కలుసుకోవడం లేదు భోజనం కూడా చేయడం లేదు మందిరంలో ఆలోచనలతో గడుపుతున్నాడు ఇప్పటి వరకు తీసుకువచ్చిన ఏ కన్య వల్ల అవాంతరాలు ఎదురవ్వలేదు సీరాజు ఏదో విధంగా ధైర్యం చెబుతున్నా ఆ మాటలు నమ్మబుద్ధి కావడం లేదు కిరణ్ మద్యం వెండి పాత్రలో పోసి కీపాలుడికిచ్చాడు ముట్టుకోలేదు ప్రభు మీరిలా విచారంగా ఉండటం మా అందరికీ బాధగా ఉంది మీ బాధ మంజీరా కోసమే కదా అది మామూలు స్త్రీ కాదు దాని దగ్గర మహత్యాలు ఉన్నవి ఉత్తది ప్రభు అది మా తమ్ముడి వల్ల అలా ఉంది మా తమ్ముడే అసలు కారణం వాడెవడు చెప్పు నాకు మంజీరా కావాలి మా ముగ్గురికి రాతియోగం తప్పిస్తానంటే చెప్తాను అలాగే వాడు ఇక్కడే ఉంటున్నాడు నాకు తెలియకుండా నా కోటలో కీపాలుడు నివ్వెరపోయారు మీకు చూపిస్తాను మీరు అన్నమాట నిలబెట్టుకోవాలి తప్పకుండా వాణ్ణి కండఖండాలుగా నరికి వేస్తాను మంజీరని ఇన్నాళ్ళు నాకు కాకుండా చేస్తున్నాడు నేను తీసుకువస్తాను కిరణ్ బయటికి వెళ్ళిపోయాడు స్వరూపుని రాణాని పిలిచి జరిగిందంతా చెప్పాడు ప్రతాప్ను ఇచ్చి తాము బయటపడ్డం వారికి కన్నుల పండగగా ఉంది కిరణ్ ని మెచ్చుకున్నారు ముగ్గురు ప్రతాప్ కోసం వెతకసాగారు ఏకాంతంగా ఉండే తమ్ముడు వస్తాడని కోట చివర తోటలో కూర్చున్నారు ప్రతాప్ కాసేపటికి వారి దగ్గరికి వచ్చారు చంపే మార్గం కనిపెట్టాను కిరణ్ గొప్పగా అన్నాడు ఎలా ప్రతాప్ దానికోసమే చూస్తున్నాడు రహస్యం అది ఇక్కడ ఎవరైనా వినపొచ్చు నా గదికి పోయి మాట్లాడుకుంటాం పదా ముగ్గురు ప్రతాప్ని తీసుకొని కోట వెనుక వైపు గదులలోకి నడిచారు ప్రతాప్ గదిలోకి అడుగుపెట్టి రానాకి స్వరూప్కి సైగ చేసి కిరణ్ ఇప్పుడే వస్తాను అంటూ కీపాలుడి వద్దకు పరిగెత్తాడు ప్రభు త్వరగా రావాలి మా తమ్ముడు దొరికాడు కీపాలుడు కత్తి పట్టుకొని వచ్చేశాడు రానా స్వరూప్ తమ్ముణ్ణి గదిలో పెట్టి తాళం వేసి కాపలా బయట కాస్తూ నిలబడ్డాడు కీపాలుణ్ణి చూసి తాళం తెరిచాడు ఎడీవాడు కత్తి ఊపుతూ గదిలోకి వచ్చి వేశాడు ప్రతాప్ వారి పన్నాగం అర్థం చేసుకొని కనిపించలేదు ప్రతాప్ లేకపోవడం ఆ ముగ్గురికి మతిపోయింది ఇక్కడే ఉండాలి అంటూ గది అంతా వెతికారు పారిపోవడానికి ఆస్కారం లేదు ఆ గది మొత్తానికి ఒకటే తలుపు ఎలా మాయమవ్వగలడు నీ తమ్ముడు నీ తమ్ముడు ఎక్కడా పారిపోయాడేమిటి కిరణ్ నీలు నమిలాడు గదివిలో బంధించాక ఎక్కడికి పోతాడు అంటే మీరు నాటకం ఆడుతున్నారు నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారు కీపాలుడు గర్దించాడు కిరణ్ మరో అవకాశం ఇమ్మని బతిమిలాడు చార్లే నిర్వాకం కీపాలుడు బటుల్ని పిలిచి గొయ్యి తీసి పీకల దాకా వీరిని కప్పెట్టండి అదే వీరికి తగిన శిక్ష అని చెప్పాడు కీపాలుడు అక్కడి నుండి నేరుగా మంజీరా దగ్గరికి వెళ్ళాడు మంజీరా అతన్ని చూసి లేచి కూర్చుంది ఎర్రనెమలి మీద ఎందుకు నీకు మోజు కీపాలుడు అడిగాడు కావాలనిపించింది అది తప్ప ఏదైనా కోరుకో అవసరం లేదు నా ప్రాణాలతో చెళ్ళకాటం ఆడుకోలేను ఎర్రెనమిలి నీకు ఇచ్చేది లేదు మిగతావి ఏదైనా కోరుకో నా రాణిక లేకపోతే నిన్ను సింహాలకు పడివేస్తాను కీపాలుడు బెదిరించి వెళ్ళిపోయాడు మంజీరా ఆలోచిస్తూ కూర్చుంది ప్రతాప్ వచ్చి కూర్చున్నాడు అలా ఉన్నావేం కీపాలుడు బెదిరింపు చెప్పింది ప్రతాప్కి కీపాలుడు అన్నంతా చేస్తాడని తెలుసు అసలే బిజిగిపోయి ఉన్నాడు దేనికైనా తెగించగలడు ఎర్రనెములిని ఓసారి చూస్తానని చెప్పు పెళ్ళికి అంగీకరిస్తానని చెప్పు మిగతావి నేను చూసుకుంటాను అన్నాడు మనం ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి అక్కడ మా వాళ్ళే ఎంత భయపడుతున్నారో నాకేం తోచకుండా ఉంది అంది మంజీరా ఎర్రనెములి అందుకుంటే మన ప్రయాణం నా గురించి మీరు చాలా కష్టపడుతున్నారు ఇందులో నా పని కూడా ఉంది కదా మీరు సాయం చెయ్యకపోతే నేను ఈ పాటికి ఎక్కడ ఉండేదాన్నో అందరిలా నా బతుకు కూడా తెల్లారేది ఆపద తప్పింది కదా ఇప్పుడు విచారించడం దేనికి మనం ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు వెంటనే పోయి కీపాలుడికి చెప్పు నాకు భయం బాబు ఒంటరిగా వెళ్ళడానికి నీ వెనుక నేను ఉంటాను కదా మంజీరా గది నుండి బయటికి వచ్చింది ప్రతాప్ అదృశ్యంగా ఆమె వెనుక ఉన్నాడు మంజీర తచ్చారడం చూసి రాతి మనిషి దగ్గరికి వచ్చి ఏం కావాలి అని అడిగాడు మంజీరకి కీపాలుడు ఎక్కడ ఉంటాడో తెలియదు ప్రభువును కలుసుకోవాలి అనింది రాతి మనిషి రా అంటూ ఆమెను రెండు భవనాలు తిప్పి ఓ గది ముందు ఆపి ఇక్కడే ఉండు చెప్పి వస్తాను అని వెళ్ళాడు కీపాలుడు మద్యం సేవిస్తూ ఉన్నాడు రాతి మనిషి చెప్పింది విని మంజీరా తనంతట తాను రావడం ప్రమోదం కలిగించింది ప్రవేశపెట్టు అన్నాడు మంజీర వచ్చి సింహాసనం అలంకరించింది కీపాలుని చూసి మధురంగా నవ్వింది కీపాలుడు దానికే పరవశించిపోయాడు ఎర్రనెమిలి నాకేం అక్కర్లేదు ఓసారి చూడనివ్వు చాలు ఈ రాత్రే నిన్ను పెళ్ళి చేసుకుంటాను అన్నది చప్పట్లు కొట్టాడు కీపాలుడు అతడి బాధ తొలగిపోయింది ఎంత మధుర వార్త చెప్పావు రాని ఇప్పుడే చూపిస్తాను కీపాలుడు పక్క గదిలోకి తీసుకువెళ్ళాడు మంజీరా అనుసరించింది ప్రతాప్ కూడా అమ్మ వింటే ఉన్నాడు ఆ గదంతా చీకటి ఏం కనిపించడం లేదు కీపాలుడు గోడ మీద నిమిట నొక్కాడు గదంతా వెలుతురు మధ్యలో తెల్లగా బంతిలా ఉంది దాని పక్కనే చతురస్రంగా ఒక పెద్ద పొయ్యి ఉంది అది బగబగా మండుతోంది కీపాలుడు తెల్లబంతి తలుపు తెరిచాడు అందులో నుండి రెండు చిన్న పీటలు వచ్చాయి కీపాలుడు ఒక దాంట్లో కూర్చున్నాడు మంజీర రెండో దాంట్లో కూర్చుంది ప్రతాప్ ఆమె ఊళ్ళోనే కూర్చున్నాడు మంజీరకి భారంగా ఉంది ఏమిటలా బాధపడుతున్నావు కీపాలుడు అడిగాడు ఏం లేదు కీపాలుడు తలుపు మూసాడు లోపల మూడు నెమలి బొమ్మలు ఉన్నాయి కీపాలుడు వాటిని విచిత్ర చిత్రంగా తిప్పాడు బంతి కదిలింది మంటలో పడింది వేగంగా ప్రయాణించసాగింది బంతికి ఉన్న చిన్న అద్దంలో చూడసాగింది మంజీరా మంటలు కనిపిస్తున్నాయి అంతే నెమ్మదిగా బంతి ఆగింది అక్కడ ఏడు జలపాతాలు ఉన్నాయి ఓరు వచ్చేలా ప్రవహిస్తూ ఉన్నవి బంతి ఓ జలపాతం మీద నుండి మరో జలపాతం మీదికి ఉరికింది బంతి తెల్లటి హంసగా మారిపోయింది నీటిలో వేగంగా ముందుకు పోయింది మంజీరకి ప్రతాప్కి ఎంతో విభ్రాంతిగా ఉంది హంస ఒక దీవిలో ఆగింది అక్కడ ఒక వేప చెట్టు ఉంది దానిపైన రెండు గుడ్లగూబలు ఉన్నవి హంస సంకేత భాషలో అర్చింది రెండు గుడ్లగూబలు చెట్లు దిగి వచ్చాయి వేప చెట్టు మొదట్లో రెండు త్రవ్వ సాగాయి పెద్ద తాళం తెచ్చి హంసకిచ్చాయి హంస దాన్ని అందుకొని నీటిలో మునిగిపోయింది నీటి కింద చిన్న మండపం ఉంది దానికి గాజు తలుపులు ఉన్నవి హంస తాళం తెరిచింది ఎర్రటి నెమలి ముచ్చటగా ఎగురుతోంది సూర్యోదయంలో బందారంలా మెరిసిపోతుంది ప్రతాప్కి శరీరం పులకరించింది ఎర్రనమలి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాడు మంజీరకి దగ్గరగా వచ్చి రహస్యంగా ఎర్రనమలి పెళ్లి సమయంలో దగ్గర ఉండాలి అని చెప్పు ఇక్కడ వీన్ని సంహరిస్తే మనం బయటికి పోలేము అని చెప్పాడు మంజీర తల ఊపింది ఏమిటలా తల ఊపుతున్నావు కీపాలుడు అడిగాడు మన పెళ్ళి ఎర్రనెమిలి సమక్షంలో జరిగితే బాగుంటుంది మంచిరా కేసి ఆశ్చర్యంగా చూసి సీరాజి లేకుండా పెళ్ళి ఎలా జరుగుతుంది అయినా ఇక్కడ ఎవరిని తీసుకురాకూడదు పోని మనమే ఎర్రనెమిలిని తీసుకుపోతాం కీపాలుడు ఒప్పుకోలేదు అది చాలా ప్రమాదం నా ప్రాణాలు అందులో ఉన్నవి ఎవరూ రాలేరని ఈ చోట భద్రంగా ఉంచాను మీకు నా మీద ప్రేమ లేదు రేపు ఎలాగూ సింహాలకు వేస్తారు మంజీర ఏడుపు గొంతుతో అంది చచా నిన్ను అలా చేస్తానా నీ అందానికి దాసున్నైపోయాను నిన్ను నా పట్టపురాణిని చేసి ముద్దుగా చూసుకుంటాను కీపాలుడు ఓదార్చాడు అయితే ఈ ముద్దు చెల్లించండి పెళ్ళి అయిన వెంటనే ఎర్ర నెమలిని యథాస్థానంలో ఉంచేందుకు కానీ మీరు నా భర్త మీకు అపాయం కలగనిస్తానా నాకు నమ్మకం ఉంది మీకు లేదంటే చెప్పండి అంది కీపాలుడు సందిగ్ధంలో పడ్డాడు వద్దంటే తను నమ్మడం లేదు అని అనుకుంటుంది పెళ్లికి అంగీకరించదేమో సరే రాని నీకోసం అంగీకరిస్తున్నాను మంజీరా ఎర్రనెమలిని అందుపుచ్చుకుంది ఇద్దరూ అంతఃపురానికి వచ్చాడు కీపాలుడు వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయమని సీరాజును పురమాయించాడు అర్ధ గడియలో వేలాది సైనికులు పెళ్లి మంటపాన్ని ముత్యాలు రత్నాలతో తీర్చిదిద్దారు మంజీరా పెళ్లి కూతురుగా ముస్తాబయ్యింది కీపాలుడు అరుదైన రత్నాలు వైడూర్యాలు ఆమెకు బహుకరించాడు ఎర్ర నెమలిని ఎత్తుకొని మంజీర కీపాలుని పక్కన కూర్చుంది రాతి మనసులతో సభ గందరగోళంగా ఉంది సీరాజు మంత్రాలు చదువుతున్నాడు ప్రతాప్ సైక చేసి చిన్నగా చెప్పాడు మంజీర దూరంగా జరిగింది ప్రతాప్ పెళ్లిపీటల కింద కీపాలుడి కత్తి తీసి వెనుక నుండి కీపాలుని తల నరికాడు కీపాలుడు కత్తితో తప్ప ఆ తల దేనితోనూ నరకపడదు తల ఎదురుగా పడింది అయినా మాట్లాడుతూనే ఉంది రాతి మనసులు ఆహాకారాలు చేశారు వన్నెలాడి ఇంత మోసం చేస్తావా నీ అంత చూస్తాను సైనికులారా తలని మొండం వద్దకు చేర్చండి త్వరగా కీపాలుడు అరిచాడు సైనికులు కీపాలుని తల పట్టుకున్నాడు ఆగండి ముందుకు అడుగు వేశారా ప్రమాదం కీపాలుడి కంటే నా దగ్గర మహిమలు ఎక్కువగా ఉన్నాయి ప్రతాప్ హెచ్చరించాడు మనిషి కనపడకుండా మాటలు రాతి మనుషులందరూ భయపడిపోయారు సైనికులారా తలను తేర్చండి కీపాలుడు ఆర్తుతగా అడిగాడు రాతి మనుషులు ఇంకా ఏం బాధలు పడతారు మిమ్మల్ని మామూలు మనుషుల్ని చేస్తాను మీ మీ రాజ్యాలకు పోయి సుఖంగా ఉందిరుగాని కీపాలుడి బాధల నుండి విముక్తి కండి అన్నాడు ప్రతాప్ ఎర్రనెములిని తీసుకొని రాతి మనుషులను తాకాడు ఎర్రనమలి తాకగానే మామూలు మనుషులైపోయారు దీనితో అందరికీ ఉత్సాహం సంతోషం వేసింది కీపాలుడు అరుస్తున్నా ఎవరు లెక్క చేయలేదు కీపాలుడి తల సీరాజు పాదాల దగ్గర ఎగురుకుంటూ వచ్చింది గురుదేవా ఆడదాని వల్ల నష్టం జరుగుతుందని మీరు చెప్తూనే వచ్చారు మీ మాట వినందుకు నా నేను ఫలితం అనుభవిస్తున్నాను ఇప్పుడు విచారించి లాభం ఏమిటి నా తల మొండానికి అతుక్కునే మార్గం లేదా ఎర్రనెమిలి ఉండాలి దాన్ని అంత గుడ్డిగా ఇచ్చేస్తావా జరిగిందెందుకు ఏదైనా మార్గం చూపించండి సీరాజు కీపాలుడి నీడలో ఎన్నో వైభోగాలు అనుభవిస్తున్నాడు కీపాలు కాపాడితే తనను తాను కాపాడుకున్నట్లే మంజీరని బంధించి పక్క గదిలో దాచిపెట్టాడు సీరాజును తానే నకిలీ మంజీరగా మారి ప్రతాప్ దగ్గరికి వెళ్ళాడు ప్రతాప్ రాతి మనుషులను మామూలుగా మారుస్తున్నాడు ఆ పని పూర్తి అయింది రాకుమారులు ప్రతాప్కి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు మంజీరా అతన్ని పక్క గదిలోకి తీసుకువెళ్ళింది మన పెళ్ళి అయిపోతే బాగుంటుంది అంతా సిద్ధంగానే ఉంది కదా ఇలాంటి సమయంలో పెళ్ళ ముందర నేను పోయి నాన్నగారి శిలారూపం తొలగించాలి నన్ను కాపాడారు సాహసంగా ఇంత దాకా రక్షించారు నేను మిమ్మల్ని ప్రేమించాను పెళ్లి చేసుకుని జంటగా ఇంటికి పోవాలని కోరిక నిన్ను తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు మీరు కాదంటే నేను ఇక్కడి నుంచి రాను మంజీరా పెంకిదనం ఎందుకో చేస్తుంది తెలియట్లేదు ఆమెను ఎందుకు నిరాశపరచాలని అంగీకరించాడు ఆ ఎర్రనెమలిని నాకు ఇచ్చి స్నానం చేసి రండి పెళ్ళవగానే ఇంటికి వెళ్ళిపోదాం ప్రతాప్ ఎర్రనెమలి నకిలీ మంజీరాకిచ్చి స్నానానికి నడిచాడు నకిలీ మంజీరా ఎర్ర నెమలితో తొందరగా బయటపడింది గుమ్మంలో రానా కిరణ్ స్వరూప్ ఎదురయ్యారు ఇదేనా ఎర్ర నెమలి అంటే ఇదేనా చాలా బాగుంది అన్నాడు రానా ఎలా సంపాదించావు స్వరూప్ అడిగాడు ప్రతాప్ దీన్ని పట్టుకున్నాడా ఆ ముగ్గురు అసూయిగా ఉన్నాడు ప్రతాప్కి తమ వంటే అధికంగా కీర్తి రావడం వారికి ఇష్టం లేదు నకిలీ మంజీర కంగారుగా ఉంది వీరి వల్ల ఆలస్యం జరుగుతుంది ఆ ఎర్ర మేమే సాధించాం అని చెప్పాలి అలా అయితే నిన్ను పెళ్లి చేసుకుంటాం మేము కాబోయే మహారాజులం నకిలీ మంజీరా వారి బలహీనతలు అర్థమైపోయింది ముసిముసిగా నవ్వింది ఎర్రనములని మీకే ఇస్తాను నేను చెప్పినట్లు వింటారా మేం సిద్ధం ఒకే కంఠంగా అన్నారు నకిలీ మంజీరా కీపాలుడి మొండాన్ని పక్క గదిలో చేర్చమంది ఎవరడిగినా ఏం మాట్లాడవద్దు అంది స్వరూప్ రానా కిరణ్ అక్కడికి పోయి కీపాలుని మొండాన్ని ఎత్తుకొచ్చారు మామూలు రూపం పొందిన రాకుమారులు అక్కడే ఉన్నాడు ఈ మొండాన్ని ఎందుకు తీసుకుపోతున్నారు అని అడిగారు కానీ ముగ్గురు నోరు విప్పలేదు ప్రతాప్ స్నానం చేసి వచ్చాడు అక్కడ మంజీరా కనిపించలేదు పక్క గదిలోకి వెళ్ళాడు మంజీరా అక్కడ బంధించబడి ఉంది ఇదేమిటి ఎర్రనమలి నీ దగ్గరే ఉండాలి కదా అన్నది మంజీరా నేను నీకే కదా ఇచ్చి వెళ్ళాను అన్నాడు ప్రతాప్ నేను పెళ్లి చేసుకోవడమేమిటి మీకు మతేమన్నా పోయిందా ప్రతాప్ కంగారు పడ్డాడు ఎర్రినమిలి చేజారిపోయిందా అదే జరిగితే ఇంత శ్రమ వ్యర్థం కీపాలుణ్ణి జయించలేరు ఇక్కడి నుండి పోలేరు నన్ను సీరాజు బంధించి వెళ్ళాడు ప్రతాప్కి అర్థమయ్యింది సీరాజు ఏదో మోసం చేసి ఉంటాడని వెంటనే అదృశ్య రూపంలో కదిలాడు సీరాజు మారుమూల గదిలో కీపాలుడి మొండాన్ని తల దగ్గరికి పెట్టాడు కిరణ్ స్వరూప్ రాణ అక్కడ నిలబడి చూస్తున్నారు సీరాజు ఎర్రనెమలిని పట్టుకొని మంత్రాలు చదువుతున్నాడు ప్రతాప్ వెనుకగా వెళ్ళి సీరాజు జుట్టు పట్టుకున్నాడు ఎర్రనెమలి కింద పడింది సీరాజు మహిమలన్నీ జుట్టులో ఉన్నాయి గిలగిలలాడాడు ప్రతాప్ కత్తి తీసుకొని జుట్టు కోసివేశాడు సీరాజు కిందపడి కొట్టుకోసాగాడు ప్రతాప్ ఎర్ర అందుకున్నాడు సీరాజు తల ఎగురుతూ అడ్డుపడుతుంది నా తలని అతికించకు నీకు కావలసిన సహాయం చేస్తాను అన్నాడు ప్రతాప్ పెద్ద గొయ్యి తీసి కీపాలుడి తలను అందులో పడేశారు రాకుమారులందరూ తలో రాయి ఆ గోతిలో కసిగా వేశారు కీపాలుని తల రాళ్ళగుట్టను ఛేదించుకొని రావాలి అని చూస్తుంది ఇంకా ఉంది